2004 ముందు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండేవాడని అంటారు సార్. అది నిజమే సార్? చాలా గతంగా ఉండేది వాస్తవం. అంత నేను మీకు ఇందాక చెప్పినట్టుగా 83 నుంచి మేము అపోజిషన్, 21 ఇయర్స్. 83 నుంచి 2004 వరకు 21 ఇయర్స్ నువ్వు పార్టీతోటి ఫైట్ చేయాలి, ఎన్టీఆర్తోటి ఫైట్ చేయాలి, ప్రజల్లో తగ్గకుండా చూసుకోవాలి. చాలా చాలా ఖర్చుతో కూడిన పని, అదేమీ తక్కువ ఇది కాదు. నేను ఆశించిన వాళ్ళు బోల్డ్ మంది ఉండేవాళ్ళు. కడప రాజకీయాలు ఆ రోజుల్లో చాలా కాస్ట్లీగా ఉండేవి. మైనింగ్ లైసెన్స్ రద్దయినప్పుడు అంతకుముందు ప్రధాన ఆదాయ వనరుగా మైనింగ్ ఉండేది కడపలో. ఆ మైనింగ్ లైసెన్స్ రద్దయింది. అది కూడా రాజకీయ కారణాల వల్ల రద్దయింది కదా సార్? అప్పుడు మీ పార్టీ వాళ్ళు రద్దు చేయించారు అంటారు కదా సార్? ఇప్పుడు అవన్నీ మనం వాటన్నిటిని అధిగమించి వచ్చాము. తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయ్యాం, అందరూ కలిసే ప్రయాణాలు చేశారు. సో వాటిని తవ్వుకోవటం అనవసరం.